యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జాతీయ అవార్డు గ్రహీత పిఈటి మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారి శిష్యుల సిరీస్ కొనసాగుతుంది. మరి గత వారాల్లో వారి శిష్యులతో కొన్ని ఇంటర్వ్యూస్ మనం చేశాం. మరి ఇప్పుడు మరో శిష్యులు మన గడ్డం మల్లికార్జున గారు మన ముందున్నారు. మరి వారు కూడా ఖోఖో వాలీబాల్ కబడ్డీలో మంచి దిట్ట. మరి వారి యొక్క స్పోర్ట్స్ ప్రస్థానం వారి జీవిత విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి మల్లికార్జున గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్, నా పేరు గడ్డం మల్లికార్జున. మాది ఇందుకూరుపేట మండలం కుడితిపాడు గ్రామము. మా నాన్న ఫార్మర్ సార్, వ్యవసాయము, మధ్యతరగతి కుటుంబం మాది. మా అమ్మగారు హౌస్ వైఫేను. మా మేమిద్దరం సిస్టర్స్వి, ఇద్దరు బ్రదర్స్. ఓకే. ఆయన అకౌంటెంట్గా చేస్తున్నాడు అన్న. సిస్టరు వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ. ఇంకో సిస్టరు కోవూరులో ఇచ్చారు. మొత్తం 4 మెంబర్స్. ఓకే. మా ఫాదరు, వాళ్ళ బ్రదర్ కూడా టీచరు. మీరు ఎక్కడ చదువుకున్నారు? మాది ఎలిమెంటరీ స్కూల్. మా ఊళ్ళోనే సార్, కుడితిపాలెం గ్రామంలో 5th వరకు చదివాను సార్. ఓకే ఓకే. నెక్స్ట్ 6th 7th అల్లూరులో చదివాను సార్. ఆ తర్వాత హై స్కూల్ 8th 10th. 8th 9th 10th దర్గామిట్ట జెడ్పీ హై స్కూల్కి వచ్చేసాను సార్. మరి మీరు ఈ స్పోర్ట్స్ రంగంలో రావడానికి మొట్టమొదట మీరు ఎప్పుడు ఈ స్పోర్ట్స్ రంగానికి ప్రవేశించారు? ఊర్లో, మా ఊర్లో ఉన్నప్పుడు జనరల్ గ్రామీణ క్రీడ కాబట్టి మేము కబడ్డీ అలా ఆడుకునే, వాలీబాల్ ఆడుకుంటునేవాళ్ళమే. అది కొంచెం మాత్రమే ఆడేవాళ్ళమే. ఆ తర్వాత జెడ్పీ హై స్కూల్ దర్గామిట్టకు వచ్చిన తర్వాత పిఈటి జయప్రకాష్ నారాయణ సారు మాలో ఉన్న ఆటను చూసి ఈతన వీళ్ళైతే వాలీబాల్ పనికొస్తాడు, కబడ్డీకి పనికొస్తాడని చెప్పి మాలో టాలెంట్ని బయటికి తీసి ప్రతిరోజు ఉదయము స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రము మాకు బాగా ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. ఆ ప్రాక్టీస్లో నేను ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడేవాళ్ళమే. ఎక్కువగా ఖోఖో, కబడ్డీ ఆడుతూ వాలీబాల్ మీద హైట్ ఉండేవాడిని అప్పుడే. అందువల్ల నన్ను వాలీబాల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఎక్కువగా వాలీబాల్ ఆడిచాను. అంటే ఇప్పుడు 3 క్రీడల్లో మీరు ఆడేవాళ్ళ? 3 క్రీడల్లో ఆడాము. బాలల దినోత్సవంలో ప్లేస్ కొట్టున్నాము, అలాగే గ్రిక్స్లో 3 ప్లేసులు కొట్టున్నాము. జిల్లాలో మా దర్గామిట్ట జెడ్పీ హై స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉండేది. అది ఓన్లీ జయప్రకాష్ నారాయణ పిఈటి వల్లేను. ఆయన బాగా మమ్మల్ని థెరపీజ్ చేసి కొంతమందిని టీం తీసుకునేవాడు. ఈ 10 మందికి రెగ్యులర్గా ఇప్పించేవాడు. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు సారు. మా మీద ఎక్కువగా ధ్యాస పెట్టి ఎక్కువ టైం పెట్టేవాడు. అందువల్ల మేము బాగా నేర్చుకున్నాం. మీరు ఏ ఇయర్లో అక్కడ జెడ్పీ స్కూల్లో స్టూడెంట్గా జాయిన్ అయ్యారు? 89 జాయిన్ అయ్యాము. 92కి మళ్ళీ అవుట్ అయిపోయాం సార్. 3 ఇయర్స్ ఉన్నాను. 3 ఇయర్స్? 10th వరకు? 10th వరకు ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు? సర్వోదయ కాలేజ్ నెల్లూరు. ఓకే. అక్కడ కూడా సురేష్ పిడి అని ఉండేవాళ్ళు. అక్కడ కూడా కాలేజీకి ఆడేవాళ్ళు. అక్కడ మీ కంటిన్యూగా మీరు ఇవి చేసేవాళ్ళ? జరిగింది. స్పోర్ట్స్ జరిగింది సార్. వాలీబాల్ మా కాలేజ్ తరఫున ఆడేవాళ్ళమి. ఎక్కువ బేస్ మనకు స్కూల్లోనే బేస్ పడిపోయింది. ఓకే. మంచి నేర్పించడం పిఈటి జయప్రకాష్ నారాయణ తోటే బాగా బేస్ పడిపోయింది. మరి మీరు స్కూల్లో ఏ ఎక్కడెక్కడ మీరు ఆడారు స్కూల్ స్థాయిలో? స్కూల్ స్థాయిలో ప్రతి గ్రిక్స్ ఆడాము. చిల్లకూరులో డిస్ట్రిక్ట్ మీట్ జరిగితే అక్కడ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడాము. మాకు విన్నర్స్ వచ్చాయి. తర్వాత సెయింట్ పీటర్స్ నెల్లూరులో అక్కడ ఆడాము. అక్కడ ప్లేసులు వచ్చాయి. విఆర్సి ఎక్కడ జరిగినా కానీ ఆ 3 ఇయర్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దర్గామిట్ట బాయ్స్ హై స్కూలు 1st ప్లేస్లే. ఇంకా అది తిరగలేదు. ఆ రికార్డ్స్ మాకు 10,000లు కూడా వచ్చేది అప్పట్లో. స్కూల్ మొత్తం, డిస్ట్రిక్ట్ మొత్తం కలిస్తే గెలిస్తే మీ టీంకి, టీంకి ఆ స్కూల్కి గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. అదొక పాలసీ అప్పుడు అలా ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళు. సుమారు మీరు ఎన్ని స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటారు మీరు? స్కూల్ లెవెల్లో సార్? స్కూల్ లెవెల్లో. స్కూల్ లెవెల్లో జిల్లాలో జరిగే వాటి అన్నింటిలో అంటే చాలా మీట్లు జరుగుతాయి సార్ సంవత్సరానికి. మా గ్రిక్స్ జరిగేది రెగ్యులర్గా అప్పుడు, దానికి వెళ్ళేవాళ్ళవి. తర్వాత వచ్చి బాలల దినోత్సవం జరిగేది. అట్లా స్కూల్కి సంబంధించి మాత్రమే వెళ్ళేవాళ్ళవి అప్పుడు. మరి మీకు మీ స్కూల్లో మీ యొక్క టీచర్స్, మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఈ స్పోర్ట్స్కి? చాలా ఎంకరేజ్మెంట్ సార్. మొదటగా చెప్పాలంటే మా బాబాయ్ కూడా ఉండేవాడు అదే స్కూల్లో, తెలుగు పండిట్టు గడ్డం పిచ్చయ్య గారని. ఆయన
కొంచెం మొదట్లో ఒక నన్ను చదువుకోమని చెప్పినా తర్వాత ఎంకరేజ్ చేసి బాగా నాకు కావాల్సిన కొంచెం అమౌంట్లు గాని ఏదైనా ఖర్చులకు చేసేవాడు పిటి మాస్టర్ బాగా దాని మీద ధ్యాస పెట్టేవాళ్ళు అక్కడ తోటి టీచర్స్ కూడా మేము ఎక్కడ ఆడుతున్నా కూడా మా దగ్గరికి వచ్చేసేవాళ్ళు స్కూల్ స్కూల్ ఈ మనోహర్ రెడ్డి గాని రమణా రెడ్డి రాధాకృష్ణ రెడ్డి సార్ వాళ్ళు టీచర్స్ వచ్చేవాళ్ళు మా టీం ఈ రోజు అక్కడ ఆడుతుంది ఫైనల్కి పోతుంది అని వాళ్ళంతా వచ్చేసేవాళ్ళు సార్ మా స్కూల్ స్కూలే మాకు బ్యాక్ బోన్ గా ఉండేది సెయింట్ పీటర్స్ లో జరుగుతుంటే ఒకసారి వాలీబాల్ ఫైనల్స్ ఆడుతున్నాము బాగా జరుగుతుంది ఆడుతుంటే ఒక బాల్ తప్పు కొట్టేనని జయప్రకాష్ సార్ వెనకాల కాల్తో దన్నాడు భలే గుర్తన్నమాట కాల్తో అప్పుడే అందరూ అన్నారు ఏం చేయాలంటే ఆయన కొట్టాలని కాదు అంటే గేమ్ ఇంపార్టెంట్ టైం లో పోయింది అది ఆ కొట్టడం ఇంపార్టెంట్ టైం లో అవుట్ కొట్టాం నెక్స్ట్ కే మళ్ళీ రెడీ అంటే మాకు చిన్నటి గుర్తులై ఆయన అలా కొట్టినా కూడా కోపపడలేదు మా బాబాయ్ వాడు ఉన్నాడు ప్లేస్ లో నేనే కొట్టను ఏందండి మీరు అన్నారు ఆ టెన్షన్ లో కొట్టాడు కానీ వేరే ఉద్దేశం కదా అప్పుడు కొడితే కూడా మేము గమ్ముగా ఉండేవాళ్ళవి అంటే మనం నేర్చుకోవాలి ఆయన మన కోసం పాటు పడుతున్నాడు అలాంటి పీటీ టీచరు దరిదాపుగా ఆ రోజుల్లో తక్కువే సార్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు మరి చదువులో ఎలా ఉండేవాళ్ళు మీరు చదువులో యావరేజ్ సార్ అంటే నాకు మార్కులు రావడం కూడా 320 అలా వచ్చాయి అంటే సెకండ్ క్లాస్ అప్పట్లో 360 ఫస్ట్ క్లాస్ యావరేజ్ అంటే మిడిల్లో ఉండేవాడిని చదువుతూ ఆడుతుండేవాడు జనరల్గా మీకు స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఒక పీటీ క్లాస్లో మాత్రమే మీరు స్పోర్ట్స్ ఆడగలరు అంతే కదా లేదు సార్ అప్పుడు అలా ఉండేది కాదు ఈవినింగ్ కంప్లీట్ అయిపోద్ది కదా సార్ అయిపోయిన తర్వాత కంటిన్యూ 6-7 దాకా ఆడిపించేవాడు లేదంటే మాకు అంత ప్రాక్టీస్ లేకపోతే ఏదో 1 అవర్ 1/2 అవర్ ఆడితే మేము ఇలాగ రాణించలేము మా అందరివి నేను ఒక్కడే కాదు మీ టీం ఎంతమంది మేము అన్నిట్లో కలిపి ఒక 15-20 మంది దాకా ఉండేవాళ్ళం సార్ అంటే మూడు స్పోర్ట్స్ కలిపి మూడు స్పోర్ట్స్ కలిపి ఖోఖో వాలీబాల్ కబడ్డీ అండ్ కబడ్డీ దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉంటారు దీని అన్నిట్లో మూడింటిలో ఉంటాం ఒక 3-4 మాత్రమే మూడింటిలో ఉంటాము కొంతమంది ఓన్లీ ఒక గేమ్ ఏమంటారు ఖోఖోకే ఉంటారు ఒక కబడ్డీకి మేము మాత్రం ఒక 5 మంది సార్ 5 మందికి సార్ ఏం చేసేవాడు అంటే మా స్కూల్కి ఎదురుగ్గా కూడా హాస్టల్ టైప్ సెయింట్ జోసెఫ్ సెయింట్ పాల్స్ అని లెక్క ఇప్పుడు కూడా ఉంది అక్కడ రూమ్ ఇప్పించి మాకు ఫుడ్ కూడా స్పెషల్గా పెట్టించేవాడు సార్ స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఒక రూమ్ ఇప్పించి మా పిల్లలు అలసిపోతున్నారు సార్ అంటే అక్కడ వాళ్ళు ఏదో అరేంజ్ చేసి అదే అలా కూడా చేశాడు మాకు రూమ్ ఇప్పించాడు మేము ఉండేదానికి అకామిడేషన్ ఇప్పించాడు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తూ మాకు వెన్నంటే ప్రతీదీ బాగా చూసేవాడు అన్నమాట అందువల్ల రిజల్ట్ బాగా వచ్చింది మీకు హెచ్ఎం గారు ఉన్నారు కదా వాళ్ళు అంటే ఆయన రాధాకృష్ణారెడ్డి ఉన్నాడు అప్పుడు హెచ్ఎం గారు రాధాకృష్ణారెడ్డి హెచ్ఎం అప్పుడు ఆయన మీకు ఎలా ఎంకరేజ్ చేసేవారు చాలా ఎంకరేజ్ సార్ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎట్లా అంటే మన స్కూల్కి మా బీరువాల్ హెచ్ఎం రూమ్లో బీరువాల్ పైన అంతా కూడా ఫుల్గా కప్పులే సార్ హెచ్ఎం రూమ్ మొత్తం కప్పులు ఉంటాయి ఫుల్గా అందువల్ల ఆయన భలే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు మీకేం కావాలన్నా మనకు హెల్ప్ ఆయనకి మంచి పేరు వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళినా కూడా రాధాకృష్ణారెడ్డి నీ టీం ఇట్లా ఉన్నారు స్కూల్కి మంచి పేరు వస్తుంది హెచ్ఎం మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చినట్టు మరి మీరు ఇంటర్మీడియట్ సర్వోదయ కాలేజ్ చదివారు కదా అవును సార్ మరి అక్కడ ఎలా ఉండేది మీ స్పోర్ట్స్ లైఫ్ అక్కడ కూడా బాగుండేది సార్ అక్కడ పీఈడి గారు కూడా బాగానే ఉండేది అక్కడ కూడా 2 ఇయర్స్ కాలేజీ సంబంధించి ఆడేవాడమే బాగుండింది అక్కడ కూడా మరి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళారా డిగ్రీ అంటే నేను స్పోర్ట్స్ కాలేజీ కడపకి వెళ్ళిపోయాను సార్ ఏమి అంటే అక్కడ మన స్టేట్ లెవెల్లో హాస్టల్కి ఎంపిక పెడతారు సార్ అప్పుడు నాకు అక్కడ సీట్ వచ్చింది ఓన్లీ వాలీబాల్ ఆడతాం అక్కడే ఓకే స్పోర్ట్స్ వర్కే స్పోర్ట్స్ హాస్టల్ 3 ఉండే సార్ మన స్టేట్లో హైదరాబాదు విజయవాడ కడప ఇంకెక్కడ ఉండవు ఈ మూడిట్లో నాకు కడప వచ్చింది వెళ్ళిపోయి పూర్తిగా వాలీబాల్ మీదే ఉదయం సాయంత్రం ఆడే అంతా ఫ్రీ అకామిడేషన్ అంతా బాగుంటుంది అంటే ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేషన్ చేసుకుంటా ఉండొచ్చు అది సపరేటు కానీ మెయిన్ పార్ట్ మాత్రం వాలీబాల్ కోసమే జాయిన్ అయ్యాను అన్నమాట మరి మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారా కడపలో అక్కడ చేస్తూ ఉన్నటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి సార్ అంతే చేస్తున్నాక 19-20 లోపలే జాబ్ వచ్చేసింది
మీకు అంతే. ఏ డిపార్ట్మెంట్లో? పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏఆర్. మరి అందులంటే మీకు రావడానికి కారణం మీ యొక్క టాలెంటా లేక స్పోర్ట్స్ కోటానా? స్పోర్ట్స్ కోటానే సార్, టాలెంట్ కూడా సార్. అప్పుడు జిల్లాలో హెవీ కాంపిటీషన్లో 13 పోస్టులే. ఓకే. 15 ఉన్నది, దాంట్లో 13 పోస్టులు. 13 పోస్టుల్లో మాకు వచ్చిందంటే టాలెంట్ ఉంటేనే సార్. ఎటువంటి రికమెండేషన్లు ఏం లేవు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి దాదాపు అప్పుడు మీరు చెప్పినట్టు 100 మంది పోటీ పడి ఉంటారు ఆ పోస్ట్ కోసం. చాలా 100 మంది సార్, 100 మంది. మాతో పాటు కొలీగ్స్ కూడా, మాతో కొలీగ్స్ కూడా 100 మంది స్పోర్ట్స్ చేసేవాళ్ళు జిల్లా మొత్తం పోటీ పడ్డారు. దాంట్లో అతి తక్కువ మెరిట్ మీద అప్పుడున్న ఎస్పీ గారు ఇచ్చారు కాబట్టి వచ్చింది, కానీ లేదంటే రాదు. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము, మాకేం రికమెండేషన్ లేవు, ఏం తెలియదు నెల్లూరులో. ఆ సమయంలో మా టాలెంట్ మాకున్న మెరిట్ని బట్టి వచ్చింది. అంతే. అంటే మీరు కడపలో హాస్టల్లో ఉన్నప్పుడే వచ్చింది? అంతే, అక్కడ ఉన్నాను, పోస్టులు పడ్డాయని చెప్తే వచ్చి ఇక్కడ అప్లై చేశాను. అంటే బాగున్నాను సార్, అక్కడ ఫిట్నెస్గా మంచి రన్నింగ్ కానీ లాంగ్ జంప్ హై జంప్ అలా బాగా చేస్తున్నాను, అందువల్ల మనకు మెరిట్లోనే వచ్చేస్తుంది. మరి మీరు జాబ్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది? అవును సార్. అక్కడ మీరు స్పోర్ట్స్ కంటిన్యూ చేశారా? కంటిన్యూ చేశాను సార్. రాగానే మళ్ళీ నన్ను హైదరాబాదు మా పోలీసు తరపున టీం ఉంటుంది సార్, ఘోషమహల్లో. హైదరాబాదు ఘోషమహల్ అంటే మన పోలీస్ టీం, అన్ని టీములు ఉంటాయి అక్కడ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం? ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం ఉంటుంది. వాలీబాల్ ఉంటుంది, కబడ్డీ, అన్ని ఖోఖో అన్నీ ఉంటాయి అక్కడ కూడా. ఓకే. మాకు వాలీబాల్లో నాకు ప్లేస్ వచ్చింది. వస్తే అక్కడే ఉన్నాను సార్. అక్కడ ఉండి మన స్టేట్కు ఆడుకుంటూ, అంటే మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడేవాళ్ళు, ఏపీ పోలీస్ టీం తరఫున. ఓకే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం తరఫున ఆడేదానికి అక్కడ ఉన్నాను సార్. ఎక్కడెక్కడ ఆడారు మీరు? అప్పుడు కర్ణాటక వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము, మన ఏపీలో చాలా దగ్గరలో వెళ్ళాము. అన్ని దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్తుండేవాళ్ళు. మీ డ్యూటీ అదే? అంతే, ఇంకా డ్యూటీ ఏముండదు సార్. ఓన్లీ స్పోర్ట్స్ ఆడటము, ఆడటమే. అక్కడ ఏదైనా ఉంటే మన మెడల్స్ గిల్స్ సాధించడం, అంతే. మిగిలిన టైంలో రెస్ట్ ఉంటుంది. ఉదయం సాయంత్రం అయితే ప్రాక్టీస్ మెయిన్. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీకు ఏమన్నా మెడల్స్ కానీ ఇటువంటి ఏమన్నా కప్పులు ఉన్నప్పుడు? మెడల్స్ అంటే గోల్డ్, అంటే ఫస్ట్ ప్లేస్ అలాంటివి లేవు. పోయిన దగ్గర ప్లేసులు కొట్టేవాడు సార్, థర్డ్ ప్లేస్ కానీ ఫోర్త్ ప్లేస్ అలా వచ్చాయి. ఓకే. అక్కడ తక్కువ టైం, ఒక 1.5 ఇయర్ అలా ఉన్నాను. మళ్ళీ నెల్లూరుకు వచ్చేసాం. నెల్లూరుకు వచ్చి మళ్ళీ నెల్లూరు, నెల్లూరు అప్పుడు తర్వాత గన్మ్యాన్గా పోయాను సార్. మళ్ళీ గన్మ్యాన్ అంటే మాజీ సీఎం జనార్దన్ రెడ్డి గారి దగ్గర, కేదర్మల్ జనార్దన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ గన్మ్యాన్గా వెళ్ళాం. సెక్యూరిటీగా? సెక్యూరిటీ కింద. సెక్యూరిటీ. ఎంతమంది దగ్గర చేశారు మీరు? మేము 6 మందిని చేసాం సార్ అప్పుడు. 6 మంది నెల్లూరు వాళ్ళు ఓన్లీ. అంటే అక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్ ఆయన దగ్గర, మాజీ సీఎం దగ్గర. ఆయన దగ్గర అంటే మన నెల్లూరు వాళ్ళు అని చెప్పి 6 మందిని తీసుకున్నారు. ఓకే. తీసుకొని ఎంతకాలం చేశారు ఆయన దగ్గర? కూడా 1.5 2 ఇయర్స్ చేశాం సార్. 2 ఇయర్స్? 2 ఇయర్స్ చేసి ఇంకా మళ్ళీ అప్పుడు ఆయన మాజీ అయిపోయారు. మాజీ అయిపోయారు. ఆ తర్వాత ఇంకెవరి దగ్గర చేశారు? రాజకీయ నాయకుల దగ్గర? ఎందుకంటే వేనాటి మున్రెడ్డి, ఆయన కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నారు, ఆయన దగ్గర చేశాను. ఇంకా తక్కువే సార్, ఇంకా ఆ ఫీల్డ్ అంతవరకు. వేమారెడ్డి రామచంద్రారెడ్డి అని సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ సార్. వేనాటి రామచంద్రారెడ్డి కదా? వేనాటి వేమారెడ్డి. వేమారెడ్డి, వేమారెడ్డి రామచంద్రారెడ్డి మోమిడి చిల్లకూరు మండలం. ఆయన దగ్గర ఒక 8 మంత్స్ అలా ఆ గన్మెన్. ఇంకా అంతే. తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చేసారు? వచ్చేసా. డిపార్ట్మెంట్ ఏంటి మీ జాబ్? ఇప్పుడు ప్రజెంట్ అయితే హెడ్ కానిస్టేబుల్ సార్ నేను. ప్రజెంట్ కమ్యూనికేషన్ దాంట్లో ఆపరేటర్గా చేస్తున్నాను. ఓకే. కమ్యూనికేషన్ మా పోలీస్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాంట్లో చేస్తున్నాను. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ 10 ఇయర్స్ మా నెల్లూరు జిల్లా పోలీసు టీమ్ టోర్నమెంట్ జరుగుతుంది సార్. వరుసగా మేము ఒక 10 ఇయర్స్ ఫస్ట్ ప్లేసే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ. ఏఆర్ టీం అంటే మనకు 5 డివిజన్లు ఉంటాయి సార్, 5 డివిజన్లో మేమే ఫస్ట్గా ఉండేవాళ్ళం. తర్వాత మన జిల్లా తరఫున గుంటూరు రేంజ్కి అట్లా ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఆడాం. అప్పుడు కూడా మనకు ప్లేసులు, థర్డ్ ప్లేసు, సెకండ్ ప్లేసు దగ్గర దగ్గరగా బాగా ఆడాం. 10 ఇయర్స్ మన జిల్లా తరఫున, మన రేంజ్ తరఫున.
ఓకే రేంజ్కి ఒక 8 మంది తీసుకుంటారు సార్ దాంట్లో ఇంపార్టెంట్ కొన్ని మూడు జిల్లాలకు కలిపి 8 మంది వాలీబాల్కి దాంట్లో మెయిన్గా ఉండేవాడు మరి మీరు ఇట్లా కంటిన్యూ అవుతుందా ఇప్పుడు కూడా మీ ఇప్పుడు ఒక 6 7 ఇయర్స్ నుంచి అట్లా ఆపేసారు స్పోర్ట్స్ కోటాలో లేరు మీరు ఆ లేను కేవలం జాబే ఆ ఇప్పుడు ఓన్లీ జాబే సార్ ఇప్పుడు ఓన్లీ జాబే మరి మీకు ఎప్పుడు ఆడుతూ ఉంటే బాడీ ఫిట్నెస్ ఉంటుంది యాక్టివ్ గా ఉంటారు అవును మరి మీరు 6 7 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ లేదు మరి ఎలా మీ బాడీని మీ యొక్క వాకింగ్ కేల్తాం సార్ రెగ్యులర్ గా వెళ్తుంటాము మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పరేడ్ జరుగుతుంది దానికి వెళ్తాము రెగ్యులర్ గా అయితే గ్యారెంటీ వాకింగ్ చేస్తాం కారణం ఏంటి ఇందువల్ల మీరు ఆగిపోవడం ఆగిపోవడం అంటే లెగ్ యాంకిల్ ఫ్రాక్చర్ అయింది సార్ వాలీబాల్ ఆడుతుంటే వాలీబాల్ ఆడుతున్నాను ఇద్దరు ఆడుతుంటే ఒక అతను కాలు మీద దూకేశాడు దూకేస్తే యాంకిల్ ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రెస్ట్లో ఒక 1 మంత్ ఉన్నాను అప్పటి నుంచి ఇంకా ఎగిరి ఆడకూడదన్న తర్వాత కొంచెం స్లో చేశాను సార్ స్లో చేశాను మళ్ళీ కంటిన్యూ చేస్తారా ఇంకా వీల్ అంటే ఎక్కువ ఆడితే ప్రాబ్లం అని చెప్పారు సార్ మళ్ళీ పెయిన్ వస్తుంది వస్తుంది ఇప్పుడు అందువల్ల కొంచెం ఊరికి స్టేడియంకి వెళ్ళి మామూలుగా ఆడుకుంటాము వాకింగ్ అదైతే కంటిన్యూ చేస్తాం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు కంపల్సరీ సార్ మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారు మాకు మా వైఫ్ కూడా టీచర్ సార్ ఓహో మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచరు ఆమె కూడా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టింది చదువుకొని మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ను ఇంటర్ డిగ్రీ చేసి డబుల్ డిగ్రీ చేసి ఎంఏ చేసి బిఈడి చేసి ఆ తర్వాత జాబ్ కొట్టింది ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ ఇదంతా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అన్ని చదివి జాబ్ కొట్టింది ఏంటి గవర్నమెంట్ టీచరా గవర్నమెంట్ టీచరు టీపీ గుడూరు మండలం మాచర్ల వారిపాడు ఓకే ఓకే ప్రజెంట్ చేస్తుండది హై స్కూల్ అది ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ ఎడ్జిటీ టీచర్ అనిత పేరు వాళ్ళ ఫాదర్ కూడా ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఓహో ఆయన ఎస్ఐ ఎస్ఐ ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు పాపలు పాప బీటెక్ అయిపోయి కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చింది తర్వాత మ్యారేజ్ చేసాము అబ్బాయి అల్లుడు ఒక పాపకి జస్ట్ దగ్గరలో ఉన్నాను సార్ అంతే తాత అయినట్టే ఇంకొక 4 నెలల్లో దగ్గరలో ఉన్నాము ఇప్పుడు అబ్బాయి అల్లుడు వచ్చి ఏఐ ఆర్ఎన్బి ఏఐ సార్ పొదలకూరు పొదలకూరు రెండో పాప థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుంది చెన్నైలో పాపకు కూడా జాబ్ వచ్చేసింది క్యాంపస్ సెలక్షన్ అయిపోయింది మరి మీ పిల్లల్ని కూడా మీ పాపలైనా కూడా వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ రంగంలోకి తీసుకురావడం జరిగిందా అప్పట్లో అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చేయలేదు సార్ జనరల్గా తీసుకుపోయాడు కానీ యాక్టివిటీస్లో వాటిలో ఉండేవాళ్ళు కానీ స్పోర్ట్స్లో కొంచెం తక్కువే సార్ వాళ్ళు మీరైతే మీ యొక్క స్పోర్టివ్నెస్ ఉంది కదా అవును దాంతో అంటే మీ యొక్క ఈ కళ అంటే స్పోర్ట్స్ ఉండే మీ కళని అవును సార్ మిగతా వాళ్ళకి ఏమైనా పంచడానికి అవకాశం ఉందా పంచుతున్నాను సార్ రెగ్యులర్గా వాలీబాల్లో కంటిన్యూ ఉన్నాం సార్ మనకు ఇప్పుడు రీసెంట్గా అయితే వాలీబాల్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ మేము కంటిన్యూగా ఇప్పుడు మా అసోసియేషన్ సెక్రటరీ పి శ్రీనివాస రెడ్డి నెల్లూరు రూరల్ సిఐ గారు సార్ చాలా హార్డ్గా చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా వాలీబాల్ని హై లెవెల్లోకి తీసుకుపోతున్నాడు అంటే మంచి అమౌంట్ ఖర్చు పెడుతూ పిల్లలకి బాగా సంవత్సరానికి దాదాపుగా 3 లాక్స్ ఖర్చు పెడుతుంటాడు ఆయన సొంత మనీ అంటే బాగా అవన్నీ కూడా మనం టీవీలకి ఇంటర్వ్యూలు ఇచ్చున్నాము దాంట్లో మెంబర్గా ఉంటూ ఎక్కడ వాలీబాల్ అవసరమైనా సార్ తోటి వెళ్తూ మేము అన్ని విధాలు అన్ని స్కూళ్ళు విజిట్ చేస్తుంటాం మొన్న ఈ మధ్య వరగలి స్కూల్కి వెళ్ళాము అక్కడ దాదాపుగా ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క వాలీబాల్ ఇచ్చారు 30 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే అప్పటి రోజుల్లో ఒక్క వాలీబాల్తో 10 మంది 20 మంది ఆడతాం అంతే ఇప్పుడు అలా కాదు లేగుంటపాడు స్కూల్కి వెళ్ళాము అక్కడ ఇచ్చాము సర్వోదయ కాలేజీలో ఇచ్చాము అంటే మీ అసోసియేషన్ తరఫున దానికే సిఐ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ మేమంతా మెంబర్స్ సార్ ఒక 7 మంది ఉన్నాము ఆయనకి టీమ్గా ఉంటూ అంటే మేము వాలీబాల్ మీద మక్కువతో వదలకుండా కంటిన్యూ చేస్తున్నాం సార్ కాంపిటీషన్స్ పిల్లల్ని పంపిస్తున్నారు పంపిస్తుంటాం సార్ వాళ్ళు కూడా మంచి ప్లేస్లు వచ్చాయి సార్ మనకు జిల్లాలో స్టేట్లో 3rd 4th ప్లేస్లు అంటే మన స్టేట్లో ఎప్పుడు అలా రీచ్ కూడా కాలేదు సార్ అంటే మనం మొదట్లోనే 2వ భాగంలోనే వెళ్తుంటాము కానీ ఈయన వచ్చిన తర్వాత బాగా అసోసియేషన్ యాక్టివ్గా పనిచేస్తుంది యాక్టివ్గా పనిచేస్తుంది సార్ మీతో పాటు చదువుకున్న వాళ్ళు హై స్కూల్ అన్నారు కదా
వాళ్ళ ఉండే మీ ఫ్రెండ్స్ అంటే మీతో ఆడిన ఫ్రెండ్స్ అవును సార్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు చాలా మందికి కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం మధ్యలోనే డ్రాప్ అయ్యారు సార్ నేను దాన్ని కంటిన్యూ చేశాను కాబట్టి ఒక పట్టుదలతో నేను పోలీసులకు వెళ్ళాను నాతో పాటు ఒకరిద్దరు మాత్రమే వచ్చారు కానీ కొరవాళ్ళు వేరే వేరేగా వర్కులు చేసుకున్నారు చాలా మంది నాకంటే బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొద్ది కాలంలో వాళ్ళు ఆగిపోయారు నేను దాన్ని కంటిన్యూ చేశాను కంటిన్యూ చేయబట్టి మీరు జాబ్ పట్టుకోగలిగారు అంతే సార్ ఇదంతా కూడా మనకు బేస్ పిటి మాస్టర్ జయప్రకాష్ నారాయణ అంతే ఆ బేస్ పడింది ఆ డిసిప్లిన్ గాని అంత అంటే మీ ద్వారా మీరు ఏం చెప్తారు మా మీ ఫ్యూచర్ స్పోర్ట్స్ మెన్స్ కి ఏం చెప్తారు సార్ స్పోర్ట్స్ లోకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఇంపార్టెంట్ సార్ కష్టపడాలి సార్ కష్టపడిందే ఏది రాదు కష్టపడితే మాత్రం ఫలితం గ్యారెంటీ దొరకద్ది మన జిల్లాలో నాకంటే సీనియర్స్ గా నాతోటి ఉన్న వాళ్ళు చాలా మంది వేరే వేరే పోస్టులు కొట్టారు సార్ వాలీబాల్ లో కిరణ్ రెడ్డి అని ఇండియా గాడెడ్ అజయ్ రెడ్డి ఇప్పుడు మన నెల్లూరులో ఇన్కమ్ ట్యాక్స్ లో చేస్తున్నాడు అట్లాగే కోదండరామయ్య అని చెప్పి నేషనల్స్ ఆడాడు అదే మళ్ళీ ఇంకొక వంశీ అని మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు ఇంకా ఇంకా వరుసగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సార్ వెంకటరామరెడ్డి అని మా అందరికీ మన జిల్లాకే ఇండియాకి మొట్టమొదట ఇండియాకి ఆడిన అతను వెంకటరామరెడ్డి కే వెంకటరామరెడ్డి ఎస్బీఐలో మంచి పోస్టులో మొన్న రిటైర్డ్ అయ్యాడు సార్ అన్నే మాకందరికీ ఆదర్శం వాలీబాల్లోకి వచ్చిన తర్వాత 92లో మేము ఫస్ట్ సీఎం కప్ జరిగింది సార్ హైదరాబాద్ గోషమాల ఎల్బి స్టేడియంలో మన నెల్లూరు తరఫున వెళ్ళాము ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి 92లో అప్పుడు మాకు ఎంత 17 ఇయర్స్ 16 ఇయర్సే సార్ అన్న మనకు ఉండి మన జిల్లాకు అంతా హెల్ప్ చేసేవాళ్ళు సార్ మరి మీరు ఏ ప్లేస్లో ఆడారు అక్కడ ఏం అవార్డ్స్ మీరు సాధించారు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నెల్లూరులో అయితే చాలా ఆడాము సార్ స్కూల్ లెవెల్లో ఆల్రెడీ చెప్పాను సార్ స్కూల్ లెవెల్లో మంచి మేము చిల్డ్రన్స్ డే డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినప్పుడు ప్లేస్ వచ్చింది అట్లాగే గ్రిక్స్లంతా మావే గ్రిక్స్లో 3 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్ ఫస్ట్ ప్లేస్లే ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి స్టేట్ మీట్లో 3rd ప్లేస్లు 4th ప్లేస్లు వచ్చాయి అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి మా గుంటూరు రేంజ్ తరఫున 3rd ప్లేస్లు 4th ప్లేస్లు ఐజీలు డీజీల దగ్గర కూడా మేము అవార్డ్స్ పొందున్నాం సార్ అట్లా అంచెలంచెలుగా ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో ఆడాము సార్ అదంతా కూడా వెరీ గుడ్ సార్ నిజంగా ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అనుభవాల్ని అలాగే క్రీడారంగం ద్వారా మీరు ఉద్యోగం సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి మరి మీలాంటి వాళ్ళు మరికొంతమందిని ప్రోత్సహించి ఆ యువతకి మీరు మార్గదర్శకం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఇదంతా కూడా పిఈటి జయప్రకాష్ నారాయణ వల్ల బేస్ పడింది సార్ ఎస్ దానివల్లే మనం ఈ స్టేజ్కి వచ్చాం అలాంటి మాస్టర్స్ మనకి ఇంకొంతమంది కావాలి అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం విశేషాలు మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో క్రీడాకారుతో మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు